Hi friends, welcome to Andhra Press Prabha YouTube channel ki mi andariki swagatham. Prati roju udayam manam udayam 8 gantala kala prati roju oka video upload chestam. Migilina samayamlo edaina antarjati vimanala samacharam upload chestam annam. Adhe nepadhyamlo prati roju udayam 8 gantalaku aithe timing set chesi mari video ni upload chestu meeku samayam unnapudu video ni meeru chudochu annamata. Mari vishayalaki velthe ee roju modatiga Kuwait nunchi gamaninchinatlayite Kuwait Municipality Directorate General Financial Alage Administrative Sector lo pani chestunna 25 mandi valasa udyogulni tolagistunnattu prakatincharu. Municipality lo valasadarulni sthanikulato replace chese kramamlo ee cheryalu chepattaru. Kaga Muscat Municipality lo 50% mandi valasa karmikulni tolaginchenduku ippatike cheryalu chepattaru. 3 nelala kritam Muscat Municipality 30% mandi valasa karmikulni tolaginchadam jarigindi. గతంలో కూడా మనం చాలా వీడియోస్ తో తెలియజేశాం ఏంటంటే కరోనా నేపథ్యంలో చాలా మందిని వలస కార్మికులను తీసేసి ముఖ్యమైనటువంటి విషయాల్లోనే వాళ్ళ దేశంలో ఉన్నటువంటి మనుషుల్ని అయితే పెట్టుకునే పౌరుల్ని ఉపయోగించే అవకాశం ఉన్నట్టుగా మనం తెలియజేశాం గతంలో వాళ్ళు తెలియజేసిన విధంగానే వాళ్ళ దేశంలో ఉన్నటువంటి పౌరులకు అయితే ఉద్యోగాల అవకాశాలు ఇస్తున్నట్టు మనం ఇక్కడ గమనించవచ్చు అన్నమాట అలాగే మరొక విషయం మనం కోవిడ్ నుంచి గమనించినట్లయితే విదేశాల్లో చిక్కుకున్న ప్రవాసుల నుండి పెండింగ్ లో ఉన్న రుణ బకాయిలు తిరిగి వసూలు చేయడానికి బ్యాంకులు సన్నాహాలు కోవిడ్ లోని బ్యాంకుల నుండి ప్రవాసులు తీసుకున్న రుణాలను తిరిగి పొందడానికి రికవరీ ఏజెంట్లను సంప్రదించే దిశగా పయనిస్తున్నాయని స్థానిక అరబ్ దినపత్రిక ఆల్ రైన్ నివేదించింది కొన్ని బ్యాంకులు విదేశాల్లో రికవరీ ఏజెంట్లను సంప్రదించడం ప్రారంభించాయి మరియు బకాయిలను వసూలు చేయడానికి ఇక్కడ వారి స్పాన్సర్లను సంప్రదించడం ప్రారంభించింది నివేదిక ప్రకారం 50 కేడి కంటే ఎక్కువ ఉన్న బ్యాంక్ రుణం ఎగవేతదారుడి ప్రాసిక్యూషన్ ఆమోదించవచ్చు అంటూ వాళ్ళు తెలియజేస్తున్నారు అంటే ఇక్కడ కొంతమంది గవర్నమెంట్ ఉద్యోగుల్లో ఉండే వాళ్ళు కావచ్చు తర్వాత కంపెనీల్లో పని చేసే వాళ్ళు కావచ్చు ఏం చేస్తారంటే లోన్లు అయితే తీసుకుంటారన్నమాట చాలా మంది ఎక్కువగా లోన్లు తీసుకొని వాళ్ళు కొద్ది కొద్దిగా వాళ్ళ సాలరీలో కట్టే అవకాశాలు ఉన్నాయి ఇవి కరోనా విషయంలో ఏందంటే ఎక్కడో అక్కడ ఫ్లైట్లు లేని దానివల్ల నిలబడిపోవడం వల్ల బ్యాంకులకు అయితే ఒక పెద్ద దెబ్బ తగిలిందని మనం తెలియజేసుకోవచ్చు అన్నమాట మరి ఎలా వసూలు చేస్తారు ఖచ్చితంగా వాళ్ళు వస్తేనే ఇక్కడ పనిచేస్తేనే కదా జీతాల్లో కట్ అయితేనే కదా మరి ఎలా చేస్తారనే విషయాలు అయితే మనకు పూర్తిగా తెలియాల్సి ఉంది అలాగే మరొక విషయం మనం గమనించినట్లయితే అక్రమంగా మద్యం విక్రయానికి పాల్పడుతున్న ఓ భారత వ్యక్తిని కువైట్ భద్రతా అధికారులు అదుపులోకి తీసుకున్నారు అతని వద్ద నుంచి అమ్మకానికి సిద్ధంగా ఉన్న సుమారు 70 మద్యం బాటిల్స్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు వఫ్రా ప్రాంతంలో ఓ వాహనంలో వెళుతున్న సదర్ వ్యక్తిని అనుమానంతో తనిఖీ చేసిన అధికారులకు ఈ మద్యం బాటిల్స్ దొరికాయి దాంతో అధికారులు అతన్ని అరెస్ట్ చేశారు చాలా బాధాకరమైన విషయం కొంతమంది అయితే ఇదే ఒక బిజినెస్ మాదిరి వ్యాపారం మాదిరి అయితే చేస్తూ ఉంటారు ఇదే నేపథ్యంలో అయితే కువైట్ లో కూడా వీళ్ళు ఎక్కువగా నాటు సార్ అయ్యి అంటాం కదా అట్లాంటి సీసాలు అమ్మడం దాని ఆధారంగా వాళ్ళు దొరకడం చాలా కేసే అవుతుంది ఇతని పైన కానీ జైలు శిక్ష కూడా పడే అవకాశాలు ఉన్నాయి మరి చూద్దాం మరి అతని పరిస్థితి ఎలా ఉండబోతుందో ఏంటో మరి విషయంలో పూర్తి వివరాలు తెలియాల్సింది ఉంది మరి తర్వాత మనం తాజా గల్ఫ్ వార్తల్లో దుబాయ్ నుంచి ఒక విషయం గమనించినట్లయితే ఇళ్లలో పనిచేసే గృహ కార్మికులు విదేశాల్లోని తమ కుటుంబాలకు డబ్బు పంపించాలంటే ఇక నుంచి ఎక్స్చేంజ్ కేంద్రాలకు వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉంటుంది ఈ మేరకు యుఏఈ సెంట్రల్ బ్యాంక్ నిబంధనలను కఠినతరం చేసింది వంట మనుషులు పని మనుషులు క్లీనర్లుగా పనిచేసే ప్రవాస కార్మికులు తమ కుటుంబాలకు డబ్బు పంపించేందుకు వారే స్వయంగా నగదు బదిలీ కేంద్రాలకు వెళ్లాల్సి ఉంటుంది ఒకవేళ వాళ్ళు వ్యక్తిగతంగా వెళ్లే పరిస్థితులు లేనప్పుడు తమ ప్రతినిధులుగా యాజమానిని గాని ఇతర నమ్మకస్తులను గాని పంపించవచ్చు అయితే తమ డబ్బును బదిలీ చేసేందుకు తమ ప్రతినిధులుగా వారిని ఆమోదిస్తున్నట్లు అధికారికంగా ఓ లేఖను ఎక్స్చేంజ్ కేంద్రాల్లో సమర్పించాల్సి ఉంటుంది ఆ అధికారిక లేఖలో తమ ప్రతినిధులుగా ఎవరికి నగదు బదిలీ హక్కు కల్పిస్తున్నారో వివరాలను పేర్కొనాల్సి ఉంటుంది అలాగే ఎవరికి డబ్బు పంపదలుచుకున్నారో వారి వివరాలను కూడా పూర్తిగా పేర్కొనాలి ఇక తమ ప్రతినిధులుగా ఎవరికైతే హక్కులను బదిలీ చేస్తూ అధికారిక లేఖ అందిస్తారో అదే లేఖలో నగదు బదిలీ చేసేందుకు అనుమతి ఇస్తారా లేదంటే నగదు మార్పిడికి ఆమోదం తెలుపుతూ లేఖ ఇస్తున్నారా అనేది కూడా స్పష్టం చేయాల్సి ఉంటుంది నగదు ఎవరి సొంతమో వారి వివరాలు గుర్తింపు కార్డులను కూడా ఇవ్వాల్సి ఉంటుంది ప్రవాస కార్మికులు మోసపోకుండా ఉండేందుకు వారి పేరు మీద అక్రమ నగదు బదిలీని జరగకుండా నియంత్రించేందుకు 2018 నుంచే ఈ నిబంధన అమల్లో ఉంది కానీ ఇన్నాళ్ళు ఎక్స్చేంజ్ కేంద్రాలు నిబంధనలు అమలు పెద్దగా పట్టించుకోలేదు అయితే
ఇప్పుడు సెంట్రల్ బ్యాంక్ నగదు బదిలీ విషయంలో నిబంధనలను తూచా తప్పకుండా ఖచ్చితంగా అమలు చేయాలని ఆదేశించింది. ఎవరైనా మనీ ఎక్స్చేంజ్ విషయంలో నిబంధనలు ఉల్లంఘిస్తే వారికి 50,000 దర్హాముల నుంచి 5 లక్షల దర్హాముల వరకు జరిమానా విధిస్తామని హెచ్చరించింది. ఉల్లంఘన తీవ్రతను బట్టి జరిమానా ఉంటుంది అంటూ వాళ్ళు తెలియజేస్తున్నారు. అంటే తక్కువ డబ్బులు పంపించేవాళ్ళు కావచ్చు, ఎక్కువ డబ్బులు పంపించుకునే వాళ్ళు కావచ్చు, ఇళ్లలో పనిచేసేవాళ్ళు ఎవరైనా సరే మీరే మీ సొంత డబ్బును మీరే పోయేసి మీ అకౌంట్లో మీరు వేసుకోవాలి. మీ అకౌంట్లో వేసుకోవచ్చు, లేదా మీ ఫ్యామిలీకి పంపించుకోవచ్చు, మీ ఫ్రెండ్స్కి పంపించుకోవచ్చు, అది మీ ఇష్టం, మీరే వెళ్ళి చేసుకోవడం బెటర్ అనమని నాకు ఇక్కడ వాళ్ళు తెలియజేసే పద్ధతిని ప్రకారం అర్థమవుతోంది. ఎందుకంటే ఇప్పుడు వేరే వాళ్ళ దగ్గర పంపించాలనుకోండి, మీరు ఒక లెటర్ రాయాలి, నేను ఫలానా వ్యక్తికి నేను డబ్బులు పంపిస్తూ ఉన్నాను, అతను సివిల్ ఐడి, నీ సివిల్ ఐడి, ఇట్లా గుర్తింపు కార్డులు పెట్టి నేను ఇంత డబ్బు అతను పేరు పైన చేస్తానంటే అన్ని ఒక లేఖ మాదిరి రాసి మీ ఫ్రెండ్ దగ్గర లేదా మీకు తెలిసిన వాళ్ళు ఈ దగ్గర ఇచ్చి పంపించడం ఇదంతా పెద్ద వర్క్ అవుతుంది. కాబట్టి మీ సొంత డబ్బులను మీరు పంపించుకోవడంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోవాలి అనుకుంటే మీరే పంపించాలి, లేదా మీ స్పాన్సర్లు పంపిస్తే మీకు ఎటువంటి రిస్క్ లేకుండా పోయే అవకాశం అయితే ఉంది. మిగతా వాళ్ళు ఎవరి దగ్గరైనా ఇచ్చి పంపించాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరంటూ ఒక లెటర్ పూర్వకంగా తెలియజేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇదంతా పెద్ద రిస్క్. కాబట్టి మీ సొంత సొమ్మును మీరే ఆ సొమ్మును మీ అకౌంట్కి కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీకి కానీ పంపించుకోండి, బాగుంటుంది. తర్వాత మరొక విషయం మనం గమనించినట్లయితే రియాద్ నుంచి గమనిద్దాం. రియాద్కి 190 కిలోమీటర్ల దూరంలో షర్కా ప్రాంతంలో కారు వేగంగా దూసుకువెళుతూ బోల్తా పడిన ఘటనలో 5 యువకులు అదృష్ట శాతవత్తు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఆల్ తలాతి రౌండ్ బౌట్ వద్ద కారు ఓవర్ టర్న్ అయినట్లు తెలుస్తోంది. ట్రాఫిక్ పోలీస్ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ ఘటనలో 75% తప్పిదం అస్ఫాల్ట్ కారణంగా జరిగిందని, 25% డ్రైవర్ తప్పిదమని తెలుస్తోంది. కారు డ్రైవర్ తండ్రి మొహమ్మద్ అబూబతీన్ మాట్లాడుతూ ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడం దేవుడి దయ అని అన్నారు. అస్ఫాల్ట్ సమస్య వల్ల ఇది జరిగిందని సంబంధిత అథారిటీస్ ఈ సమస్యపై దృష్టి పెట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఏది ఏమైనప్పటికీ ఒక కారు అయితే దెబ్బతీరడం జరిగింది, కానీ మిగతా 5 అయితే సేవ్గా వాళ్ళు రావడం, అంటే బాగా ఎటువంటి గాయాలు కానీ ప్రాణాపాయం కానీ ఎటువంటి లేకుండా క్షేమంగా రావడం కాబట్టి చాలా సంతోషం పడచ్చు. మరి విషయంలో చాలా డ్రైవింగ్ చేసే వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. టర్న్ చేసేటప్పుడు కానీ రివార్లలో తిప్పేటప్పుడు కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలని మన ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాం. అలాగే మరొక విషయం మనము మస్కట్ నుంచి గమనించినట్లయితే ఒమాన్ ఛాంబర్ అండ్ ఇండస్ట్రీ ఓసీసీఐ కంపెనీల రెన్యువల్కి సంబంధించిన ఫీజు మినహాయింపుని ఏడాది చివరి వరకు పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. అదనంగా మరో 3 ఈ పొడిగింపు ఉంటుందని, దానార్థం ఈ ఏడాది చివరి వరకు ఈ మినహాయింపు కొనసాగుతుందని ఓసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. కరోనా నేపథ్యంలో ఏర్పడ్డ ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ఈ మినహాయింపును పొడిగించడం జరుగుతుంది. వాళ్ళైతే మాత్రం రెన్యువల్ చేసుకునే కంపెనీ రెన్యువల్ చేయడానికి 3 అయితే, అంటే ఇది గతంలో ఎక్కువ ఫీజు పెట్టుంటే దాన్ని మాత్రం తగ్గించేసి ఈ 3 అంటే డిసెంబర్ వరకు, అంటే 2020 వరకు అయితే ముందు ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా ఫీజులు అయితే తీసుకునే అవకాశం ఇక్కడ మనకు కనిపిస్తా ఉందన్నమాట. తాజా గల్పు వార్తల్లో మరొక విషయం మనము గతంలో తెలియజేసింది ఏంటంటే 105 ఇండియన్ వర్కర్స్కి అయితే జీతాలు ఇవ్వలేదనే విషయం తెలియజేశాం. మరి అదే విషయం మరొకసారి వేరేగా కొత్తగా వచ్చింది, అది చూద్దాం. పబ్లిక్ అథారిటీ ఆఫ్ మెన్ పవర్ అధికారులు 105 ఇండియన్ వర్కర్స్ వేతనాల వేదనపై స్పందించారు. జూన్ నుంచి తమకు వేతనాలు అందలేదంటూ 105 ఇండియన్ వర్కర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్న విషయం విదితమే. ఈ విషయమై ఇండియన్ ఎంబసీకి బాధితులు సమాచారం ఇచ్చారు. ఎంబసీ అధికారులు సంబంధిత అథారిటీస్లో ఈ విషయమై చర్చించడం కూడా జరిగింది. దాంతో పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ రంగంలోకి దిగింది. సదరు కంపెనీకి పిఏఎం నోటీసులు పంపడం జరిగింది. త్వరలోనే సమస్య పరిష్కారమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. బాధితుల్లో 99 తమిళనాడుకు చెందినవారు. వీరంతా గువైబియా పోర్టులో పనిచేస్తున్నారు. పోర్టులో పనిచేసే వాళ్ళు వీళ్ళందరూ గతంలో మనం వాళ్ళందరూ కూడా ఎంబసీ దాకా వెళ్ళినట్టు మనం తెలియజేశాం. అదే ప్రకారంగా వీళ్ళైతే మ్యాన్ పవర్ పోవడం జరిగింది. మరి వీళ్ళందరూ కూడా వాళ్ళ కంపెనీకి కూడా నోటీస్ పంపించినట్టుగా మనకు తెలియజేస్తున్నారు. వీళ్ళందరూ కూడా దగ్గరలో ఇంకా మరి వాళ్ళ జీతాలు వాళ్ళకి అందే అవకాశాలు ఉన్నట్టుగా మనకి ఇక్కడ అర్థమవుతా ఉందన్నమాట. అలాగే మనం తాజా గల్పు వార్తల్లో మరొక విషయం మనం ట్రంప్ గారి విషయం గత వీడియోలో తెలియజేశాం. మరి ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటి, ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. వాషింగ్టన్ నుంచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన చర్యతో వివాదం ఇరుక్కున్నారు.
ప్రాణాంతకరమైన కరోనా వైరస్ సోకి ప్రస్తుతం వాల్టర్ రీడ్ సైనిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ట్రంప్ ఆసుపత్రి వెలుపలకు వచ్చి మరీ తన మద్దతుదారులకు అభివాదం చేస్తూ విమర్శల పాలయ్యారు. వైరస్ నుంచి పూర్తిగా కోలుకోకుండానే నిబంధనలు ఉల్లంఘించి బయట తిరగడాన్ని వైద్య నిపుణులు సైతం తప్పుబడుతున్నారు. అధ్యక్షుడు ఆరోగ్య పరిస్థితిపై గందరగోళం ఆందోళన నేపథ్యంలో ట్రంప్ వైద్య బృందంలోని కీలక సభ్యుడు జాన్స్ అసిస్ విశ్వవిద్యాలయం పల్మనరీ నిపుణుడు బ్రియాన్ గాలిబర్డి ప్రకారం సోమవారం ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కానున్నారు. ఈ అంచనాల మధ్య ట్రంప్ సర్ప్రైజ్ అవుటింగ్ విమర్శలకు తావిచ్చింది. కోవిడ్ 19 ప్రోటోకాల్ నిబంధనలను ఉల్లంఘించిన ట్రంప్ బుల్టెన్ ప్రూఫ్ కారులో రోడ్డుపై కలియ తిరుగుతూ అభివాదం చేస్తూ తన అభిమానులను ఉత్సాహపరిచేందుకు ప్రయత్నించారు. అనంతరం కొద్దిసేపటికి ఆసుపత్రికి తిరిగి వెళ్లిపోయారు. ఆ సమయంలో ఆయన మాస్క్ ధరించి ఉన్నప్పటికీ ఐసోలేషన్ నిబంధనలను ఉల్లంఘించిన బయటికి రావడంపై విమర్శలు వెల్లువెత్తాయి. మరోవైపు కరోనా గురించి చాలా తెలుసుకున్నాను, నిజంగా స్కూల్ వెళ్ళినట్టుగా ఉందంటూ ట్రంప్ ట్వీట్ చేశారు. చూడబోతే చాలా బాధాకరమైన విషయం, ఈయన ఒక దేశ ప్రధానమంత్రిగా కూడా ఉండి మరి ఉల్లంఘించడం అనేది చాలా బాధాకరమైన విషయం. దీనిపైన అయితే చాలా మంది బాధపడుతున్నట్టు వాళ్ళు ఇది పద్ధతి కాదంటూ వాళ్ళు తెలియజేయడం మనకు ఇక్కడ అర్థమవుతా ఉందన్నమాట. మరి ఇది ఎంతవరకు న్యాయం అనేది మీరు కూడా కామెంట్ చేసి మీ అభిప్రాయాలు కూడా తెలియజేయండి. అలాగే మరొక విషయం, మనం సౌదీ అరేబియా నుంచి గమనించినట్లయితే సౌదీ అరేబియాలోని ఆల్ బహా ప్రాంతంలో ఓ రెస్టారెంట్లో విషాహారం తిని 200 మంది అస్తవ్యవస్థకు గురయ్యారు. ఆల్ బహా ప్రాంతంలోని ఆల్ అఖిక్ గవర్నమెంట్ పరిధిలో ఈ ఘటన జరిగింది. రెస్టారెంట్లో భోజనం చేసిన తర్వాత కస్టమర్ల ఒంట్లో అస్తవ్యస్తంగా ఉండటంతో ఫుడ్ పాయిజన్ అయినట్లు గుర్తించారు. వాంతులు తల తిరగడం వంటి లక్షణాలు కనిపించడంతో వాళ్ళందరినీ సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే 175 మందిని ప్రాథమిక చికిత్స తర్వాత డిశ్చార్జ్ చేసిన ఆసుపత్రి సిబ్బంది మరో 20 మందికి ప్రాంతం మాత్రం కొనసాగిస్తున్నారు. ఇందులో 5 చిన్నపిల్లలు కూడా ఉన్నారు. దయచేసి గమనించండి, గతంలో కూడా వీళ్ళు ఫుడ్ పాయిజన్ సంబంధించి డేట్ ఎక్స్పైర్ అయిపోయినటువంటి ఆహార పదార్థాలు కూడా వీళ్ళు అమ్ముతున్నట్టు మనకు తెలియజేశారు. కొన్ని షాపులు అయితే బంద్ క్లోజ్ చేసేసారు, పూర్తిగా బ్లాక్ లో పెట్టేశారు. కానీ ఇక్కడ అక్కడ హోటల్స్ లో జరుగుతుంది. దయచేసి హోటల్లో తినేవాళ్ళందరూ కూడా ఎవరైనా సరే ఈ హోటల్ గురించి తెలుసుకొని తినొచ్చా తినకూడదు అనేది విషయాలు మీరు తెలుసుకొని, ఎందుకంటే ఎప్పుడెప్పుడో స్టాక్ అంతా వేస్తారు, అదంతా వేస్ట్ గా పారేయడం, ఎందుకని దాన్ని ఎలా వేడి చేసి మనకే ఇస్తారు కాబట్టి మనమే అనారోగ్య పరిస్థితి ఉంది. ఇక్కడ చూడండి అన్ని ఇబ్బందులు పడ్డారు మరి వాళ్ళు ఫుడ్ పాయిజన్ వల్ల. సరే మరి ఒక విషయం మనం మస్కట్ నుంచి గమనించినట్లయితే ఒమాన్ వెళ్లే ప్రయాణికులకు ఇక క్వారంటైన్ ఖర్చుల గురించి దిగులు అక్కర్లేదు. ఒమాన్ ప్రభుత్వం విమానయాన సంస్థ ఒమాన్ ఎయిర్ తమ ప్రయాణికులందరికీ ఉచితంగా కోవిడ్-19 బీమా సదుపాయం కల్పిస్తోంది. కాల్ సెంటర్ బుకింగ్ కౌంటర్స్ లేదా ఏజెంట్ల దగ్గరనైనా సరే ఒమాన్ టికెట్లు బుక్ చేసుకున్న వాళ్ళందరికీ కోవిడ్-19 కవరేజ్ ను కాంప్లిమెంటరీగా అందించనుంది. అక్టోబర్ 1 నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకు బీమా సదుపాయం అందుబాటులో ఉంటుంది. టికెట్ షెడ్యూల్ గడువు ప్రారంభమైన క్షణం నుంచి ప్రయాణికులు బీమా ప్రయోజనాలను పొందగలుగుతారు. ఒకవేళ ప్రయాణ సమయంలో వైరస్ బారిన పడిన చికిత్స ఖర్చును బీమా ద్వారా చెల్లించుకోవచ్చు. అలాగే క్వారంటైన్ లో ఉండాల్సిన అవసరం వస్తే ఆ ఖర్చులు కూడా బీమా ద్వారా చెల్లించుకోవచ్చు. వయసుతో నిమిత్తం లేకుండా ప్రయాణికుల అందరికీ కవరేజ్ వర్తిస్తుంది. ప్రయాణికుల భద్రతను తమ సంస్థ అధిక ప్రాధాన్యం ఇస్తుందని కోవిడ్ నియంత్రణకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని విమానయాన సంస్థ ప్రతినిధులు తెలిపారు. మాస్కులు అందించడంతో పాటు విమానం ఎక్కేటప్పుడు దిగేటప్పుడు భౌతిక దూరం పాటించడం, జర్నీ తర్వాత విమానంలో ఎప్పటికప్పుడు డిస్ఇన్ఫెక్షన్ చర్యలు చేపడతామని తెలిపారు. ఇదిలా ఉంటే ఒమాన్ కు వచ్చే ప్రయాణికులు, ఒమాన్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు కోవిడ్ నేపథ్యంలో అనుసరించాల్సిన జాగ్రత్తలు తెలుసుకునేందుకు http://pacea.gov.om వెబ్సైట్ను సందర్శించాలని అధికారులు కూడా తెలియజేశారు. సందర్శించాల్సింది అంటే వీళ్ళు ఇచ్చిన ఒక వెబ్సైట్ అయితే గూగుల్లో ఉంటుంది. ఆ గూగుల్లో మీరు వెళ్ళి అక్కడ ఉన్న పరిస్థితులు దాంట్లో సంబంధించినట్టు కోవిడ్ నేపథ్యంలో అనుసరించాల్సిన జాగ్రత్తలు అయితే వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు. వాస్తవంగా చెప్పాలంటే ఒమాన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా చాలా గుడ్ న్యూస్ అని మనం తెలియజేసుకోవచ్చు. ఏంటి అని అంటే ప్రయాణికులు వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళందరికీ కూడా ఇన్సూరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంది అనమాట. ఇన్సూరెన్స్ అంటే బీమా అంటే ఇన్సూరెన్స్ అనమాట. ఒక 3 నెలలు 4 నెలలు అట్లా 5 నెలలు 6 నెలలు టైం పెట్టి ఈ లోపల ఎవరైనా సరే ప్రయాణంలో కానీ ఈ లోపల ఎవరైనా కోవిడ్-19 బారిన పడితే ఆ యొక్క బీమా ద్వారా వాళ్ళు
ఫ్రీగా చేసే అవకాశం అయితే ఉన్నట్టుగా మనకి ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఇది చాలా ఉమెన్ ఫ్లైట్లలో ప్రయాణించే వాళ్ళు కావచ్చు, అక్కడికి రాను పనులు ఉన్న వాళ్ళకి ఇది ఒక గుడ్ న్యూస్ అని మనం తెలియజేసుకోవచ్చు. తర్వాత మరొక విషయం మనం తాజా గల్ఫ్ వార్తలో దుబాయ్ నుంచి గమనించినట్లయితే త్వరలో డెలివరీ బాయ్స్ కి ప్రత్యేక డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. దుబాయ్ అధికారులు దీనికి సంబంధించి అధ్యయనం కూడా ప్రారంభించారు. దుబాయ్ ఆర్టీఏ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ స్టడీ రిపోర్ట్ కనుక ఆమోదం పొందితే సాధారణ బైకర్ల తరహాలో కాకుండా బస్ ట్రక్ డ్రైవర్ తరహాలోనే డెలివరీ బాయ్స్ ని కమర్షియల్ డ్రైవర్ గా పరిగణిస్తారు. డెలివరీ బాయ్స్ తమ భుజాల వెనుక భారీ లగేజ్ తో ప్రయాణిస్తుంటారని, ఆ లగేజ్ కారణంగా ప్రమాదాలు బారిన పడుతున్నారని అధికారులు వివరించారు. లాక్డౌన్ సమయంలో వాహనాలపై ఆంక్షలు ఉన్న సమయంలో డెలివరీ బాయ్స్ ప్రత్యేకంగా అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ మధ్య కాలంలోనే దాదాపు 12 మంది ప్రమాదాలు బారిన పడి చనిపోయారు. కానీ ఆ ప్రమాదాలన్నీ ఏ కారణం లేకుండా బైక్స్ అదుపు తప్పడం వల్ల జరిగినవే. ఇతర వాహనాలపై ఆంక్షలు ఉండటంతో ప్రమాదాలు సమయంలో రోడ్లపై రద్దీ కూడా లేదని అధికారులు వెల్లడించారు. తమ అధ్యయనంలో నిర్ధారించుకున్న ఏమిటంటే డెలివరీ బాయ్స్ భారీ బరువులను భుజాన్ని వేసుకొని వెళ్లటం వల్లే ప్రమాదాలు జరుగుతాయని అధికారులు చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో త్వరగా డెలివరీ చేయాలనే ఆతృతతో వేగంగా వెళ్లటం కూడా ప్రమాదాలకు కారణమవుతుందని, ఈ విషయాలన్నింటినీ పరిగణలో తీసుకునే డెలివరీ బాయ్స్ కి ప్రత్యేకంగా డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేయాలనే యోచనలో ఉన్నట్లు వెల్లడించారు. చెప్పాలంటే ఇది ఒక గుడ్ న్యూస్ అని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఉక్లా ముక్లా బైకులు తోలే వాళ్ళు కూడా ఇక్కడ వచ్చేసిన తర్వాత డెలివరీ బైక్ వెళ్లే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాగా పోయి కొంతమంది ఇక్కడ అనవసరంగా బండి స్క్రిడ్ అయి పడిపోవడం వల్ల, అలాగా పోయిన టైంలో అయితే లాక్డౌన్ అలాంటి టైంలో కూడా 11 మంది మరణించినట్లయితే వాళ్ళు తెలియజేస్తున్నారు. కాబట్టి వీళ్ళందరికీ కూడా డ్రైవింగ్ లైసెన్స్ అంటే ఒకసారి వాళ్ళు చెక్ చేస్తారు, ఇతను తోలగలడా తోలలేడా ఏంటి, ఎందుకంటే వెనక పక్క లగేజ్ ఉంటుంది కాబట్టి. ఒక విధంగా చెప్పాలంటే దుబాయ్ లో వాళ్ళు చేసే డ్రైవింగ్ లైసెన్స్ డ్రైవర్లకు అందరికి కూడా ఒక గుడ్ న్యూస్ అని మనం తెలియజేసుకోవచ్చు. చివరిగా తాజా గల్ఫ్ వార్తల్లో మనం షార్జా నుంచి గమనించినట్లయితే అధునాతన సౌకర్యాలతో పార్కింగ్ వసతులను అభివృద్ధి చేసిన షార్జా మున్సిపాలిటీ కొన్నాళ్ళుగా వాటి పెయిడ్ క్వారంటైన్ గా మారుస్తూ వస్తుంది. ఇందులో భాగంగా ఇటీవల 4100 పార్కింగ్ స్థలాలను పెయిడ్ క్వారంటైన్ పార్కింగ్ గా మారుస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇక ఇప్పుడు షార్జా మున్సిపాలిటీ పరిధిలో మరో 3000 పార్కింగ్ స్థలాలను పెయిడ్ పార్కింగ్ జాబితాలో చేర్చింది. ముహైలిహ్ 3లో 1755, ఆల్ సగ్ద్ 651, ఆల్ తవోహ్ 586 పార్కింగ్ స్థలాలను పెయిడ్ పార్కింగ్ గా మార్చినట్లు షార్జా మున్సిపాలిటీ అధికారులు తెలిపారు. పెయిడ్ పార్కింగ్ స్థలాలని 24 గంటల పాటు వాహనదారులకు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. డబ్బు చెల్లించేందుకు టచ్ స్క్రీన్లలో స్టార్ట్ మీటర్లు ఏర్పాటు చేశామని, అవసరమైతే ఆన్లైన్లో కూడా డబ్బు చెల్లించవచ్చని వివరించారు. ఇది అక్కడ ఉన్నటువంటి షార్జాలో ఉన్నటువంటి పార్కింగ్ ప్లేసులు అన్నీ కూడా వెళ్ళి చాలా వరకు గతంలో కూడా కొన్ని వీడియోలో మనం తెలియజేశాం, పార్కింగ్ డబ్బు అంటే పెయిడ్ క్వారంటైన్ పార్కింగ్ అంటే డబ్బులు కట్టి మనం పార్క్ చేసుకోవచ్చు కార్లు కానీ, అలాంటివన్నీ కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడే డబ్బు చెల్లించవచ్చు లేదా ఆన్లైన్ ద్వారా కూడా చెల్లించే విధంగా అయితే మనం ఏర్పాటు చేస్తున్నట్టుగా వాళ్ళు తెలియజేస్తున్నారు. అక్కడ మొత్తం మీద చాలా పార్కింగ్లు అన్ని కూడా డబ్బుతో కూడినటువంటి పార్కింగ్లు అన్ని మీరు దయచేసి మన ఛానల్ ద్వారా మరోసారి మీ అందరికీ తెలియజేస్తున్నాం. పార్కింగ్కి వెళ్లే ముందు ఒకవేళ ఫ్రీ పార్కింగ్ ఏమైనా చేసేసి వెళ్ళిపోవద్దు, మీరు దయచేసి గమనించండి. పార్క్ చేసే వాళ్ళందరూ కూడా ఇక్కడ పెయిడ్ పార్కింగ్ అనేది గుర్తించండి. ఓకే ఫ్రెండ్స్, బై, టేక్ కేర్. మరొక వీడియోలో మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం.